డిమాండ్ చేస్తా లేకపోతే లేదు ఊరికనే టైంపాస్కి చేస్తాం యా ఊరికనే ఈ ప్రెస్ మీట్లు సినిమాలే టైంపాస్కి చేస్తాం సినిమాలే ఊరికనే అన్ని ఈ నాలుగు సిటీలకు వెళ్ళడం వీళ్ళు 10 కోట్లు 40 కోట్లు పెట్టడం అంతా మాకు ఊరికే ఇది టైంపాస్ ఇదంతా సో ఊరికనే అందరం టైంపాస్ మన కెరియర్లు అన్నీ టైంపాస్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఊరికనే అట్లా కరణ్ జోహర్ తో చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ ఎవరు అది కూడా టైం పాస్ అంతా ప్రొడ్యూసర్స్ ఎవరు అండి చెప్పండి నమస్కారాలు బిగ్ హగ్స్ అండ్ వార్మ్ విషెస్ ఫ్రమ్ మీ అండ్ మై టీమ్ డియర్ కామ్రేడ్ లాస్ట్ 10 డేస్ 15 డేస్ చాలా హెక్టిక్ ఉండింది వైజాగ్ మా లాస్ట్ స్టాప్ రిలీజ్ ముందు ఇంకా ఎల్లుండి రిలీజ్ ఇది మా ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ కలవటం బిజీ ఉన్నా చాలా హెక్టిక్ ఉన్నా నాలుగు సిటీల నిన్న బాంబే కూడా కొట్టినాం కాబట్టి మొత్తం నేను ఇంటీరియర్స్ కంటే ఫ్లైట్ ఇంటీరియర్స్ ఎక్కువ చూసిన లాస్ట్ 10 రోజులు ఎప్పుడు చూసినా మేము ఎయిర్పోర్ట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్లో డిన్నర్ చేస్తున్నాం బట్ 4 సిటీల్లో 5 సిటీల్లో ప్రేమ అలానే వచ్చింది ఈరోజు వైజాగ్ ఆడియన్స్ని కలవడానికి వచ్చిన మా 6వ స్టాప్ అండ్ ఈ 5 సిటీ టూర్ నుంచి మాకు వచ్చిన ప్రేమ జనాల నుంచి మాకు వచ్చిన ప్రేమ ఇప్పుడు మీరు చూపిస్తున్న బుకింగ్స్ తరఫున మాకు చూపిస్తున్న ప్రేమ ఏది చూసినా మాకు మళ్ళీ ఎనర్జీ ఇచ్చింది అండ్ వీఆర్ ఆల్ సూపర్ హ్యాపీ ద టీమ్ ఇస్ వెరీ హ్యాపీ వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ వైజాగ్ టుడే ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినాం వైజాగ్లో ఇప్పటిదాకా మా డైరెక్టర్ ఫేసే మీరు అందరు చూడలే ఆయనని చెన్నై నుంచి బయటికి రావద్దని మా ప్రొడ్యూసర్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు సినిమా రెడీ అయ్యే వరకు నువ్వు చెన్నై నుంచి కదిలేదు లేదని మా పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ జరిగింది సో ఈరోజు మార్నింగ్ ఆయనకు అస్సలు నిద్రలు లేవు సో ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ మిస్ అయ్యారు అండ్ నేను భరత్ ఉంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడేసినాను నా ఫీలింగ్ 4 సిటీలలో ఇంటర్వ్యూ చేసిన ఇంకా ఈరోజు నేను ఇంకా మాట్లాడాను భరత్ నువ్వే మాట్లాడాలి ప్రస్తుతం ఇంకా సినిమా గురించి ఇప్పుడు నీ డ్యూటీ నువ్వు అందరితో మాట్లాడాలంటే ఫ్లైట్ మిస్ అయ్యాను మళ్ళీ నేనే మాట్లాడుతున్నా కానీ ఈరోజు సాయంత్రం ఫైనలీ ప్రపంచానికి మా డైరెక్టర్ భరత్ జస్టిన్ వస్తున్నా సార్ వీళ్ళందరూ పడుకున్నారా మార్నింగ్ ఓహో ఓకే మా ఇంత అద్భుతమైన ఆల్బమ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఆల్బమ్ నా కెరియర్లో ఇంతవరకు ఇది నా పర్సనలీ నా ఫేవరెట్ ఆల్బమ్ ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన జస్టిన్ ప్రభాకర్ అండ్ మా సినిమాటోగ్రఫర్ సుజిత్ సారంగ్ వీళ్ళందరూ ఈరోజు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ వాళ్ళు ఏం మాట్లాడతారో నాకే వినాలని ఉంది ఏం చెప్తారో సో వరల్డ్కి వాళ్ళని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మన వైజాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని ఫ్యామిలీస్ని అందరినీ కలవడానికి ఎదురు చూస్తున్నా ఈరోజు సాయంత్రం అండ్ ఐ విల్ లెట్ మై అండ్ దిస్ ఇస్ రాజార్జున్ గారు మీ అందరికీ తెలియదు హీ మన సీక్రెట్ సూపర్ స్టార్ అని హిందీ సినిమా ఒకటి వచ్చిండే ఆమిర్ ఖాన్ గారి ప్రొడక్షన్స్లో దాంట్లో ఫాదర్ రోల్ ఖతర్నాక్ చేసిండే ఆ సినిమాలో మాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటే ఇతనే కావాలి అని ఎంబడబడి భరత్ తెప్పించాడు అండ్ భాష రాకపోయినా వచ్చి నేర్చుకొని మరీ ఇన్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అది ఇప్పటివరకు చూపించలేకపోయినాం కానీ మీరు ఎల్లుండి సినిమాలో రాజార్జున్ గారిని ఫస్ట్ టైం తెలుగు సినిమాలో తెలుగు స్క్రీన్ మీద కూడా చూస్తారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సార్ దట్ యూ యాక్సెప్టెడ్ అవర్ ఫిల్మ్ అండ్ డిడ్ అవర్ ఫిల్మ్ అండ్ డిడ్ సచ్ జస్టిస్ ఇస్ ద ఫిల్మ్ ఇట్ వాస్ వెరీ లవ్లీ టు హ్యావ్ యూ అండ్ ఐ హోప్ యూ ఎంజాయిడ్ వర్కింగ్ ఆన్ అ తెలుగు సెట్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ వన్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ యూ లైక్ డిట్ బట్ ఫస్ట్ ఐ లెట్ షుడ్ ఐ లెట్ రష్మిక స్పీక్ ఐ డోంట్ నో ద ఆర్డర్ ఓకే రష్మిక యూ స్పీక్ అండ్ దెన్ వన్ బై వన్ First you let me speak, huh? As in after me, second. As in I was just introducing, right? I don't think I'll take questions in the end. అవునండి హీరో గారు మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలి నమస్కారం చెప్తామని తీసుకున్నా ఇంత ముందు చెప్పాను మీరు అన్నీ మాట్లాడారు సో
అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలవడానికి. అండ్ సో యూ నో హౌ గ్లాడ్ ఐ యామ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. నేనేం చెప్పాలి అండి, హీరో గారే అన్నీ చెప్పేశారు. సో ఏం చెప్పాలి, ఏముంది ఇంకా? వైజాగ్ ఎన్నిసార్లు వచ్చారు? రెండా మూడు మూడు సి లాస్ట్ టైం అయితే జీ మహోత్సవంకి వచ్చాం. దాని తర్వాత ఇప్పుడే ఇది మన ఫైనల్ డెస్టినేషన్ సార్ చెప్పినట్టు, అలా విజయ్ చెప్పినట్టు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. వి వాంట్ సీ వాట్ ఈస్ ద రిజల్ట్ డే ఆఫ్టర్ టుమారో. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఈరోజు సిక్స్కి వేర్ వి హ్యావింగ్ దిస్? మీకు అందరికీ తెలుసు కదా, సో నేను ఎందుకు చెప్పాలి. అయితే అంతే, జస్ట్ లెట్స్ హ్యావ్ ఫన్. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్, సో ఐఎమ్ వెరీ స్కేర్డ్. యా లైక్ స్కేర్డ్ అండ్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ అండ్ యా నార్మలా? అయితే ఓకే, నార్మలే కదా, అందరికీ ఉంటుందా కదా? ఇలా రిప్లై చేయండి, నాకు తెలీదు. సో దిస్ ఇస్ యష్ గారు ఫ్రమ్ బిగ్ బెన్ సినిమాస్.